గురుగారు, ఆ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్లో చూడండి ఒకసారి. డ్రగ్స్ అమ్మితే వచ్చే డబ్బుతో తినే కూడు మీ ఒంటికి మంచిది కాదు, నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో వేశారు. నాకు ఒకసారి వీళ్ళ హ్యాండిల్స్ నుంచి కానీ వీళ్ళ నాయకుల నుంచి కానీ డ్రగ్స్ అమ్మితే మంచిది కాదు, లేదంటే అవినీతి సొమ్ము తింటే మంచిది కాదు అనే మాటలు వింటుంటే నాకు సడన్గా రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు కదా. అవును, ఆయన ఎంతమంది సొమ్ము అన్యాయంగా అక్రమంగా తినేస్తే పాపం ఆయనకి ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది. అవును, వాస్తవమే కదా. కరెక్ట్, వాస్తవం. నేను ఎందుకంటే ఈ ట్వీట్కి నేను ఒప్పుకుంటున్నా మాట. ఆ మాట అయితే వాస్తవం, వాస్తవం. అక్రమంగా సంపాదించిన సొమ్ము, ప్రజలు మోసం చేసి దోచేసిన సొమ్ము, తిన్నవాడు ఎవడో బాగుపడ్డో బతికి బట్ట కట్టినట్టు చరిత్ర లేదు. ఆ మాట అయితే వాస్తవమే, వాస్తవం. ఎందుకంటే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు మేము చూసాం, ఆల్రెడీ మనం చూసాం కదా. అవును, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ఆస్తులు ఎంతండి? ఇల్లు అమ్ముకునే పరిస్థితి 2009 వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అధిపతి. అధిపతి, అవును. జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలకి అధిపతి. 2004 జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత? 10 లక్షలు కూడా లేవు. 2009 వేల కోట్ల రూపాయలు అధిపతి. అవును, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత మనకు తెలిసింది ఆ కేసులు అది ఇది 43 వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి వచ్చింది. ఆ పాపమే కదా రాజశేఖర రెడ్డి గారిది. అవును, చెప్పాలి. సిగ్గు శరం అసలు ఖచ్చితంగా. వీళ్ళ నాయకుడు ప్రజల సొమ్ము అక్రమంగా దోచేసి 16 నెలలు జైల్లో చెప్పుకొడుతుంటే వీళ్ళు వచ్చి ఇవాళ కూడా బెయిల్ మీద బతికే నాయకుడు వీళ్ళ నాయకుడు వీళ్ళు వచ్చి ఇక్కడ శుద్ధపోసం మాటలు మాట్లాడుతుంటే దేంతో అవుతారు జనం? మీకన్నా అర్థమవుతుందా? వీళ్ళు చెప్పాలా? ఇంకా ఇవన్నీ అవే, ఇవన్నీ డ్రగ్స్ గురించే ఉంటాయన్నమాట. ఇవాళ అంతా కూడా డ్రగ్స్ గురించి. ఇగో ఇంకో ట్వీట్ ఉందండి ఇక్కడ, ఇదిగోండి. డ్రగ్స్ కేర్ ఆఫ్ టీడీపీ అని చెప్పేసి అని వేస్తారు. అంతే, మనం ఎన్ని చూడలేదు 5 ఏళ్ల కాలంలోని? అవును, ఇవాళ కూడా తెలంగాణ ఎక్కడో 9 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారంట. అవును, అవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. మనం అధికారంలో ఉండి మరి, అంటే నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి. ఈ ఒక గత వారం 10 రోజులు బట్టి ఎప్పుడు టీవీ ఆన్ చేసినా లేదంటే ఎప్పుడు ఏ పేపర్లో చూసినా కానీ గంజాయికి సంబంధించి లేదంటే డ్రగ్స్కి సంబంధించి వార్తలు వినబడతాయి. మీరు బాగా గమనించారా లేదు? అవును, గమనించారా? మీరు బాగా గమనించారు. అవును, అవునా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నాయండి? అంటే ఎన్నాళ్ళు ఏమైపోయింది అంటారు? కళ్ళు మూసి వీళ్ళు వదిలేశారు కదా. కళ్ళు మూసుకొని చేసుకుంటే చేసుకుంటారు, అమ్ముకుంటే అమ్ముకోని అని చెప్పి వీళ్ళ దగ్గరుండి అమ్మించినట్టున్నారు కదా. ఏమో అలా అనిపిస్తుంది. మీరు పాయింట్ బాగా ఆలోచించండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ మూలో చూసినా ఎక్కడో ఒక దిక్కున గంజాయి దొరికిందనో లేదంటే డ్రగ్స్ దొరికిందని చెప్పేసి వార్త ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం. మనం వీళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కూడా తెలంగాణలో పట్టుకున్నారనో ఇంకో దిక్కున పట్టుకున్నారనో వార్తలు మాత్రం మనం వినగోలిమి. కానీ వాళ్ళు మన రాష్ట్రంలోనే విచ్చలు పెరిగి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు కదా. ఎక్కడ పడితే దొరుకుతుంది. ఎన్నాళ్ళు మరి ఎవరో మించినట్టు వీళ్ళు కదా. అవును, మరి వీళ్ళు మాట్లాడితే మనం వినాలి అసలు. చూడండి ప్రజలు ఎంత మోసం చేస్తున్నారు. అవును, సిగ్గు సెరవులు బతుకులే.